వాళ్ళ అభ్యర్థులను అయితే ప్రకటించినట్టున్నారుగా, అభ్యర్థులందరినీ పరిచయం చేసి మీరు వీళ్ళందరికీ ఓట్లేయండి అని చెప్పని అందరినీ అయితే ఇంట్రొడ్యూస్ చేసినట్టున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు. మరి ఆ సందర్భంగా పాపం ఆదిమూలపు సురేష్ కూడా ఆయన ఏదో గుర్తించలేదు, ఆయన ఏదో పక్కకు కూర్చోబెట్టారు మంత్రిని అని చెప్పని అన్నారు సార్. అంటే ఆయన ఇప్పుడు ఆ ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఆయనే ఎమ్మెల్యే, అక్కడ మరి ఆయన్ని అక్కడి నుంచి తీసేసి కొండేపేశారు కాబట్టి మరి అక్కడ అందుకని గుర్తించలేదా ఏంటి సార్? వాస్తవానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అంతేకాకుండా మున్సిపల్ శాఖ మంత్రి సార్ అయినప్పటికీ కూడా అతన్ని పక్కన పెట్టేయడమే కాకుండా ఆ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి తాటిపత్రి చంద్రశేఖర్ని గెలిపించండి అని చెప్పేసి వరుస క్రమంలో అక్కడ ఉన్నటువంటి దరిసి అలాగే కనిగిరి అలానే గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాల సమన్వయకర్తలందరినీ కూడా గెలిపించండి అంటూ ఆ సమయంలో ఏదైతే ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ తన దగ్గరికి వచ్చి సార్ నా పేరు కూడా ప్రస్తావించండి, నేను గెలుపుకి నా గెలుపుకు దోహదపడండి అనేసి స్వయాన ఆదిమూలపు సురేష్ వచ్చి అక్కడ గెలిపి చెప్పండి సార్ అన్న తరుణంలో మీ నియోజకవర్గం వస్తాను, మీ నియోజకవర్గం వచ్చినప్పుడు నేను పరిచయం చేస్తాను ఇక్కడ కాదు అని చెప్పేసి స్పష్టంగా తన ఎదురుగా సభా ప్రాంగణ వేదికలోనే తనని కొంత దిగ్భ్రాంతిగత గురి చేసేలా అయితే చెప్పుకోవచ్చు సార్. అదే కాకుండా మాగుంట శ్రీనివాసరెడ్డి మాగుంట సుభాష్ ఏదైతే సారీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రస్తావన పక్కన పెట్టేసి బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకున్నారు సార్. బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత దూరంలో ఉన్నటువంటి మంత్రి కాబోయేటువంటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనే పేరు కూడా ఉచ్చరించకుండా బాలినేని శ్రీనివాసరెడ్డిని దూర ప్రాంతంలో ఉన్నట్టుగా ఆయన కాబోయే మంత్రి అని చెప్పడంతో పాటు స్వయాన ఆ మండలాన్ని ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు అయితే కనీసం ఆ పేరు ఉచ్చరించడానికి కూడా ఆయన సైతం లేదంటే ఎంత వైసీపీ ఎస్సీల మీద ఎంత దార్శికంగా ఉందనైతే స్పష్టంగా నియోజకవర్గంలో ఎస్సీలు అయితే ఈరోజు చదివిరుస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది సార్. అక్కడ ఓకే సార్ ఏముండదులే, జనరల్గా వాళ్ళ మీటింగ్లో ముందు వాళ్ళు మాట్లాడుకోవాల్సినటువంటి రోజు వాళ్ళ ప్రయారిటీలు ఉంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సార్. జనరల్గా వాటికి ఎవరో పక్కన మాట్లాడినా ఆయన ఎవరు ఒకసారి ఆయన ఎలిజా బయట అయ్యండి. ఈ రకంగా ప్రతిసారి అవమానిస్తూ ఇలా అవమానాలు పాలవుతూ ప్రజాప్రతినిధులు ఎలా ఉంటారు అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నా. ప్రజాప్రతినిధులుగా నా వెనక ఉన్న వాళ్ళందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ పదవుల్లో ఉన్నవాడు, మరి వారిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, అవమానించడం సబబేనా? మరి వారు అవమాన పడుతూ ఎంతకాలం పళ్ళకి నిలకేని మోస్తారు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని. ఏంటి ఆయన ఎలిజే వారి వారి గొడవ ఏంటి సార్? అక్కడ విషయం ఏంటంటే పూర్తిగా ఏంటంటే ఆదిమూలపు సురేష్ అనుచరులు కొంతమందిని తీసుకొచ్చారు సార్. ఎలా అంటే అతను ఓన్లీ సామాజిక వర్గాల వైడిగా ఆదిమూలపు సురేష్ కూడా తన వర్గాన్ని ఏర్పరచుకున్నారు సార్. ఆ వర్గంలో రెడ్డి సామాజిక వర్గాన్ని కొంతమందిని మాత్రమే అక్కడ పంపించడం జరిగింది. అయితే ఇతను ఏదైతే ఉన్నాడు ఎలిజా అనే అతను ఆ చంద్రశేఖర్ వర్గంగా ఉన్నారు సార్. ఆ చంద్రశేఖర్ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా ఈ రోజు చంద్రశేఖర్ మర్చిపోయి అంటే ఆ తరుణంలో చంద్రశేఖర్ ఏంటంటే సార్ ఆ అడాగుడిలో అతను మర్చిపోయాడు, ఎస్సీ సామాజిక వర్గాలు పూర్తిగా పక్కన పెట్టేశాడు అని చెప్పేసి అయితే అతను తన భాగోద్వేగాన్ని అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది సార్. కానీ పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఆ సురేష్ ప్రస్తావన అనేది రాకపోవడంతో ఖచ్చితంగా సురేష్ ఓటమి తప్పదనైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా భావించి ఈ రోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అసలు ప్రస్తావన కూడా తీసుకురావడానికి కూడా సాహసించని పరిస్థితి అయితే అక్కడ ఏర్పడిందని చెప్పుకోవచ్చు సార్. ఈ విధంగా కొనసాగినట్లయితే ఖచ్చితంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీకి ఖచ్చితంగా సురేష్ చెక్కు పెట్టే పరిస్థితులు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. అదే కాకుండా చంద్రశేఖర్ కి అలానే సురేష్ వర్గానికి మధ్య కొంత కుమ్ములాట అయితే ఖచ్చితంగా కనపడుతుంది సార్. ఎందుకంటే సురేష్ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖర్ సపోర్ట్ చేయకపోతే